తన కృషితోనే ఆలేరు నియోజకవర్గం అభివృద్ది చెందిందంటున్న ఆలేరు ఇండిపెండెంట్ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులు అంటున్నారు. ఇక 40 ఏళ్ల తన రాజకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ప్రజల కోసం పోరాడుతున్నా అంటున్న మోత్కుపల్లి నరసింహులతో మా నల్గొండ ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం అతనిది. ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లో అతనంటే తెలియని వ్యక్తులే లేరు. గత 40 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉంటూ ఆలేరు నియోజక ప్రజల సమస్యలపై పోరాడుతున్నటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు. అతనికి బీఎల్ఎఫ్ కూడా మద్దతు ఇచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుంచి ఏదైతే మోత్కుపల్లి నరసింహులు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి నరసింహులు గారు ఉన్నారు. సార్, చెప్పండి, మీరు 40 సంవత్సరాల ఆలేరు ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు, ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఇండిపెండెంట్గా బీఎల్ఎఫ్ కూడా మద్దతు ఇచ్చింది, మీ నుంచి ప్రజలకు నుంచి ఎలాంటి స్పందన లభిస్తుంది? ప్రజల స్పందన అంటే అనూహ్యమైనటువంటి స్పందన, సైలెంట్ వేవ్, నిశ్శబ్ద విప్లవం ఉన్నది ఆలేరులో. నరసింహులన్న కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. నరసింహులన్న వలనే ఆలేరు అభివృద్ధి చెందిందని ప్రజలు చెప్తున్నారు. నరసింహులు ఆలేరుకు అంకితమైనటువంటి వ్యక్తి అని ప్రజలు చెప్తున్నారు. నేను ఒకటే ఈ సందర్భంగా చెప్తా ఉన్నా, నేను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాను. ఒక మాటలో చెప్పాలంటే నేను చేసిన పనులు తప్ప అదనంగా చేసినటువంటి ఎమ్మెల్యే ఎవరు లేరు. ఇంకో మాట చెప్తాను, ప్రతి ఇంటి బంధువుని, ప్రతి ఇంట్లో కరెంట్ ఇచ్చి ప్రతి ఇంటికి బంధువుని అయ్యాను. ప్రతి బావికి కరెంట్ ఇచ్చి ప్రతి రైతుకు బంధువుని అయ్యాను. దళిత వాడలు, ఎస్టీ వాడలు, బీసీ వాడలు, పేద వర్గాలకు మరి కరెంట్ ఇచ్చి నేను వాళ్ళకి దగ్గర అయ్యాను. ఏది ఏమైనా ఇవాళ బాటలు కానీ, బస్సులు కానీ, మంచినీళ్ళ పథకాలు కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, కాలేజ్ బిల్డింగ్లు కానీ, ఎంఆర్ఓ కానీ, ఎండిఓ కానీ, సమస్త మరి సమస్యలను కూడా పరిష్కారం చేశాను నేను. ఇవాళ ఒక మాట చెప్తా ఉన్నా, ప్రజలు 15 ఏళ్ళ నుంచి నేను లేకపోవడం వల్ల ఆలేరు నియోజకవర్గం చాలా తీవ్రంగా నష్టపోయిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిశ్శబ్ద విప్లవం ఉన్నది ఆలేరులో. డబ్బులు పెట్టి కొనాలనుకుంటున్నారు. దొంగతనాలు చేసి, భూ కుంభకోణాలు చేసి రకరకాలుగా డబ్బులు సంపాదించిన మహేందర్ రెడ్డి గారికి కానీ, భిక్షమయ్య గారికి కానీ తగిన గుణపాఠం చెప్తారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. డబ్బులు పంచి గెలవాలని వాళ్ళు అనుకుంటున్నారు, ప్రేమను పంచి గెలవాలని నేను అనుకుంటున్నా. గతంలో నేను చేసిన పనులను బట్టి ఓట్లు వేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని ఊళ్ళు తిరుగుతారని సందర్భం, ఒక ఊరికి ఒక్కసారి కూడా పోనటువంటి వాళ్ళు, ఒక్కరోజు కూడా ప్రజల సమస్యల మీద ఊళ్ళకు రాని వాళ్ళు, వాళ్ళు ఓట్లు అడిగే నైతిక హక్కు వాళ్ళకు లేదు. కాబట్టి ఇవాళ ఆలేరులో నిన్నగాక మొన్న జిల్లాలు వస్తే కూడా యాదాద్రి జిల్లా నరసింహస్వామి పేరు మీద జిల్లా తెచ్చింది కూడా నేనే. చివరిగా నా కోరిక, ప్రజల కోరిక, గోదావరి జలాలు తీసుకురావటమే నా లక్ష్యం. ఇవాళ ఆలేరు దాకా నీళ్ళు వచ్చినాయండి, పక్కనే నీళ్లు ఉన్నాయి, మాకు రావడం లేదు. ఎందుకు రావడం లేదంటే ఇక్కడ ఉండి అడిగగలిగిన నాదులు లేడు. నాయకుల బలహీనతల వల్ల, నాయకుల యొక్క దుర్మార్గమైన ఆలోచనల వల్ల నీళ్ళు రాలేదు. తప్పాసుపల్లి ఉంది రిజర్వాయరు, అది కూడా చేరి మన పొన్నాల లక్ష్మయ్య గారు ఆయన కట్టించుకున్నాడు. ఆ నీళ్లు సిద్దిపేట 50 కిలోమీటర్ల దూరం హరీశ్రావు గారు తీసుకపోతే మన సునీతమ్మ గారు పోయి మంగళారతులు బట్టి వాళ్ళను సాగనంపింది, నీళ్ళు సాగనంపింది. నేను అనేది ఏంటంటే, బలహీనమైన నాయకత్వం ఏ పరిస్థితుల్లో ప్రజలకు మేలు జరగదు. కాబట్టే ఇవాళ అన్ని చేసిన నేను నీళ్లు తేవటానికే కంకణం కట్టుకొని నేను ముందుకొచ్చాను. తప్పకుండా గోదావరి జిల్లాల విషయంలోనే పోరాటం చేస్తా, ఆ నీళ్లు తీసుకొస్తా. ఆ నీళ్లతోనే ఆలేరు ప్రజల కాళ్ళు కడిగి నా రాజకీయ జీవితానికి ముగింపుంటుందని కూడా ఈ సందర్భంగా తెలుస్తాం. నరసింహులు గారు ఒకటే చెప్తున్నారు, మచ్చ లేకుండా 40 ఏళ్ళుగా రాజకీయ జీవితంలో ఉన్నారని, ఆలేరు ప్రజలకు కరెంట్ అందించిన ఘనత కూడా నాకేనని, యాదాద్రి జిల్లాను ప్రకటించడంలో కూడా నా పాత్ర కీలకమని, అయితే ఈసారి ఆలేరు ప్రజలు తప్పకుండా ఏదైతే భూకో కబ్జాలు చేసారో వారికి ఓటేయకుండా నాకు ఓటేసి గెలిపించాలని, గెలిపించినట్లయితే ఆలేరు నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తానని అంటున్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి కిరణ్, భారత్ న్యూస్, నల్గొండ.